రాష్ట్రంలో కరోనా తీవ్రతపై నజర్ పెట్టారు గవర్నర్ తమిళిసై. అసలేం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు నిన్న రాజ్ భవన్ కు రావాలని సిఎస్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. ఇవాళ వస్తామని గవర్నర్ ఆఫీస్ కు సిఎస్ చెప్పినట్లుగా తెలిసింది. దీంతో నిన్న సాయంత్రం దాదాపు గంట పాటు గవర్నర్ ట్విట్టర్ వేదికగా కరోనాపై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మరోవైపు ఉదయం ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్ తో సమావేశం అవుతున్నట్లుగా చెప్పారు గవర్నర్ తమిళిసై. 3 నెలలుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై స్టడీ చేస్తున్నానని, నిమ్స్ కు స్వయంగా వెళ్లి సందర్శించానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదులు చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు జనం. రాష్ట్రంలో కాంటాక్ట్లను గుర్తించి వెంటనే వారికి టెస్టులు చేయించేలా అధికారులను ఆదేశించాలంటూ ట్విట్టర్లో గవర్నర్ను కోరారు ఓ వ్యక్తి. కరోనా టెస్టులు పెంచాలని, లేదంటే పెద్ద ఎత్తున ప్రజలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా చేసిన టెస్ట్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు ఏరియా వైజ్గా ప్రకటించేలా చూడాలని గవర్నర్ను కోరాడు. హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లో బెడ్లు దొరికేలా చూడాలంటూ వేడుకున్నాడు మరో వ్యక్తి. తనకొచ్చిన ట్వీట్లపై స్పందించారు తమిళిసై. సమస్యలన్నీ తాను నోట్ చేసుకున్నానని, ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని సమస్యలపై చర్చిస్తారని చెప్పారు గవర్నర్. హైదరాబాద్ లో సిచ్యువేషన్ అస్సలు బాగోలేదని ట్విట్టర్ వేదికగా గవర్నర్ దృష్టికి తెచ్చారు మరో వ్యక్తి. రోజువారీ కేసుల రిపోర్ట్ ప్రకటించడం తప్ప రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఎలాంటి సమాచారాన్ని సర్కార్ ఇవ్వడమే లేదన్నారు. పరిస్థితిపై సర్కార్ త్వరగా స్పందించడం లేదన్నారు. టెస్టులు పెంచే విషయంలో, శానిటైజేషన్ విషయంలో, కంటైన్మెంట్ చేయడంలో గానీ ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్ దృష్టికి తెచ్చారు ప్రజలు. సమస్యలను విన్నవించిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్ తమిళిసై అన్నింటిపై ప్రభుత్వంతో, అధికారులతో చర్చిస్తానని తెలిపారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్న టైంలో గవర్నర్ ఫోకస్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై నజర్ పెట్టారు గవర్నర్ తమిళిసై. అసలేం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు నిన్న రాజ్ భవన్ కు రావాలని సిఎస్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. ఇవాళ వస్తామని గవర్నర్ ఆఫీస్ కు సిఎస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నిన్న సాయంత్రం దాదాపు గంట పాటు గవర్నర్ ట్విట్టర్ వేదికగా కరోనాపై తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మరోవైపు ఉదయం ప్రైవేట్ హాస్పిటళ్ల మేనేజ్మెంట్స్ తో సమావేశం అవుతున్నట్లుగా చెప్పారు గవర్నర్. 3 నెలలుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై స్టడీ చేస్తున్నానని, నిమ్స్ కు స్వయంగా వెళ్లి సందర్శించానని గుర్తు చేశారు. ఇక ఈ సందర్భంగా నెటిజన్లు రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యంపై అనేక ఫిర్యాదులు చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని గవర్నర్ దృష్టికి తీసుకెచ్చారు జనం. రాష్ట్రంలో కాంటాక్ట్లను గుర్తించి వెంటనే వారికి టెస్టులు చేయించేలా అధికారులను ఆదేశించాలంటూ ట్విట్టర్లో గవర్నర్ను కోరారు ఓ వ్యక్తి. కరోనా టెస్టులు పెంచాలని, లేదంటే పెద్ద ఎత్తున ప్రజలు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అదేవిధంగా చేసిన టెస్ట్ రిపోర్ట్స్ ను ఎప్పటికప్పుడు ఏరియా వైజ్ గా ప్రకటించేలా చూడాలని గవర్నర్ను కోరారు. హైదరాబాద్ లోని హాస్పిటల్స్ లో బెడ్స్ దొరికేలా చూడాలంటూ వేడుకున్నారు మరో వ్యక్తి. తనకొచ్చిన ట్వీట్లపై స్పందించారు తమిళిసై. సమస్యలన్నీ తాను నోట్ చేసుకున్నానని, ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో అన్ని సమస్యలపై చర్చిస్తానని చెప్పారు గవర్నర్. హైదరాబాద్ లో సిచ్యువేషన్ అస్సలు బాగోలేదని ట్విట్టర్ వేదికగా గవర్నర్ దృష్టికి తెచ్చారు మరో వ్యక్తి. రోజువారీ కేసుల రిపోర్ట్ ప్రకటించడం తప్ప రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ సర్కార్ ఇవ్వడం లేదన్నారు. పరిస్థితిపై సర్కార్ త్వరగా స్పందించడం లేదన్నారు. టెస్టులు పెంచే విషయంలో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ, కంటైన్మెంట్ చేయడంలో కానీ ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గవర్నర్ దృష్టికి తెచ్చారు ప్రజలు. ఇక సమస్యలను విన్నవించిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపిన గవర్నర్ తమిళిసై అన్నింటిపై ప్రభుత్వంతో అధికారులతో చర్చిస్తానని చెప్పారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్న టైంలో గవర్నర్ ఫోకస్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.